हेलो फ्रेंड्स, वेलकम टू निकी मम्स किचन। ई रोज नेनु क्रिस्पी गा पेपर लागा उंडे रव्वा दोसा चूपिस्तुन्नानु। अलागे दीनी कॉम्बिनेशन कोब्बर चटनी कूडा चूपिस्तुन्नानु। ई कोब्बर चटनी मनं बयट होटल्स लो तिंटे एंत टेस्टीगा उंटुंदो अंत टेस्टीगा उंटुंदी। मीरु ओकसारी ट्राई चेयंडी ई कॉम्बिनेशन। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను। తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ నానబెట్టుకోవాలి। తర్వాత ఇక్కడ మనం కొబ్బరి చట్నీ చేసుకునే దానికి రెడీ చేసుకుందాం। ఇక్కడ ఒక pan పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కాబోలి శనగలు ఉంటుంది కదా అవి 1 కప్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1 కప్ ఫ్రెష్ కొబ్బరి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాబోలి చెన్న వేసుకొని కొంచెం అల్లము, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం కొరియాండర్ వేసుకొని కొంచెం salt వేసుకోవాలి। తర్వాత కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత pan పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ కాగాక తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక ఎండి మిర్చి కూడా వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో ఇది వేసుకోవాలి। అంతే, ఇక్కడ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది। ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ బ్యాటర్ 20 మినిట్స్ అయినాక 1 కప్పు ఆనియన్స్, కొరియాండర్, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, salt వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను। ఇక్కడ రవ్వ కలిపి పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం గట్టిగా అయిపోయింది। తర్వాత ఇక నేను 1 కప్ వరకు వాటర్ వేసుకున్నాను। మళ్ళీ ఇలా చాలా లిక్విడ్ గా ఉండాలి రవ్వ దోసకి। తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాను। ఇలా ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని బాగా హీట్ అయ్యాక pan తర్వాత ఇలా వేసుకోవాలి। స్టవ్ చాలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక్కడ కుక్ చేసుకోవాలి। రవ్వ దోస కాల్డానికి కొంచెం టైం పడుతుంది। ఇలా బాగా కాలాక బ్రౌన్ కలర్ గా ఇలా పైన వచ్చాక ఇలా క్రాక్స్ క్రాక్స్ గా వచ్చాక తీసుకోవాలి। ముందే తీయడానికి ట్రై చేసినా రాదు, ఇలా వచ్చాక తీసుకోవాలి। చూడండి, ఇలా పేపర్ లాగా, పేపర్ దోస లాగా చాలా బాగుంటుంది। ఇది మనం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్ లో పెట్టొద్దు। స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి। ఇలా క్రిస్పీగా పేపర్ లాగా ఉండే దోస
కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. Thank you for watching.